ఎస్ ఆఫీస్కి వెళితే పలకరించే దిక్కు లేదు, పోలీస్ స్టేషన్కి వెళితే ఎటు ఉండదు ఆ టైం ఎవరు తెలుసు రైట్లు తప్ప. లాస్ట్కి 4 గంటల సేపు అమ్మాయి పోలీస్ స్టేషన్ కూర్చోవస్తుంది. ఇది న్యాయమా? అర్ధరాత్రి 12 గంటలకి 20 అపార్ట్మెంట్ కొట్టాల్సిన అవసరం ఉందా? దీని వెనక ఏం జరిగింది? ఎస్పీ గారికి నా మీద, శ్రీకాంత్ మీద, నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద కక్ష లేకుంటే ఎందుకు ఈ విధంగా చేస్తారో మీరు ఆలోచన సాగించండి. అందుకే జగనన్న నాకు రాజకీయ జన్మనిచ్చింది మీరు. నా తల్లి తండ్రి జన్మనిస్తే నాకు రాజకీయ జన్మనిచ్చింది మీరు. మీరు ఇచ్చిన అవకాశాన్ని నెల్లూరు రూరల్ ప్రజలు స్వాగతించారు. కాబట్టి నేను మీకు విధేయుణ్ణి, నెల్లూరు రూరల్ ప్రజలకి విధేయుణ్ణి. మనసా వాచా కర్మ. ఏ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కొంతమంది ప్రబుద్ధుల్లో చీకట్లో చంద్రబాబు నాయుడు గారి కాళ్ళు నేను పట్టుకోలా. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చీకట్లో చంద్రబాబు నాయుడు కాళ్ళు నేను పట్టుకోలా. నిక్కచ్చిగా నిజాయితీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం నిలబడ్డా. ఆ రోజు వేధింపులకు గురి చేశారు, భయపడలా. ఈరోజు కూడా మానసికంగా శారీరకంగా వేధింపులకు గురి చేస్తున్నారన్న, ఇది ఎంతవరకు సమంజసం మీరు ఆలోచన చేయండి. అందుకే మేము అడిగేది ఒకటే జగనన్న, మీరు నిష్పక్షపాతంగా చేయమని ఆదేశాలు ఇస్తే ఇక్కడ పూర్తి పక్షపాతంగా జరిగింది. అందుకు కారణాలు ఏమిటో నాకు రకరకాల అనుమానాలు. ఎందుకంటే వెంకటాచలం మండల నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాకాడి గోవర్ధనుడి గారి కుడి భుజం పోలీస్ స్టేషన్కి వెళ్ళి దగ్గరుండి కేసు పెట్టించడం, పోలీసులు లేదని దబావ్ ఇచ్చి చూడటం, అది ఒక అనుమానం. రెండోది, ఇటీవలే నారాయణ విద్యా సంస్థల మీద, శ్రీ చైతన్య మీద, కార్పొరేట్ విద్యా సంస్థల మీద నేను ఉద్యమం ప్రారంభించా, ప్రభుత్వ నియమాలు అమలు చేయించాలని చెప్పని. ఈ ఎస్పీ గారు ఎవరో కాదన్న, ఎన్నికల 6 నెలల ముందు నారాయణ గారు, సోమిరెడ్డి గారు వేసుకున్న మనిషి. మీరు ఆలోచన చేయండి అన్న, రాజకీయాల్లో మీకు నేను చెప్పే అంతలోని కాదు. ఎన్నికలు వచ్చేటప్పుడు ఎవరైనా సరే, మనమైనా తెలుగుదేశం వాళ్ళు అయినా, ఎవరున్నా అధికారులు ఉంటే ఏం చేస్తామంటే మంచి ఆఫీసర్లు అంటే అనుకూలంగా ఉండేసుకోవాలి చూస్తారనా? అలాంటి అనుకూలంగా ఉండే అధికారి అన్న ఈ ఎస్పీ గారు. ఆ ఎస్పీ గారికి మీద నేను స్వయంగా కలెక్టర్ గారికి కంప్లైంట్ చేశాన, డీజీ గారికి కూడా కంప్లైంట్ చేశాన, ఏదైనా ఇబ్బంది పెడుతున్నాడని చెప్పని. ఈరోజు మీరు ఇచ్చిన అవకాశాన్ని నిష్పక్షపాతంగా విచారణ జరిపించుంటే నేను సంతోషించినవాడిని. పూర్తి పక్షపాతంగా జరిగిందన్న. మీరు ఒక కమిటీ వేయండి అన్న, నిజ నిర్ధారణ కమిటీ. ఎంపీడీఓ సర్ర గారు లేదా జిల్లా ఎస్పీ గారు నా మీద పెట్టిన కేసులో ఏ ఒక్కటి వాస్తవం ఉన్నా, ఏ ఒక్కటి వాస్తవం ఉన్నా నన్ను పార్టీ నుంచి శాశ్వతంగా షోకాజ్ కూడా లేకుండా, సస్పెండ్ కూడా లేకుండా బహిష్కరించండి అన్న. నాకు ఎమ్మెల్యే పదవులు కాదు ముఖ్యం, మంత్రి పదవులు కాదు ముఖ్యం. రాజన్న భక్తుడిగా, జగనన్న సైనికుడిగా, ప్రజల పక్షాన పోరాడే పోరాట యోధుడిగా మరణిస్తారు తప్ప ఇలాంటి బెదిరింపులకి, ఇలాంటి వాళ్ళ కుట్రలకి నేను భయపడను. కాబట్టి జగనన్న 2 చేతులు జోడించి అర్థిస్తూ ఉన్నా, మీరు గొప్ప ముఖ్యమంత్రి. రాగద్వేషాలకు అతీతమైన పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు, వాళ్ళు పూర్తి పక్షపాతంగా ఓన్లీ జిల్లా ఎస్పీ గారు వ్యవహరించి నాకు అన్యాయం చేశారు, విచారణ జరిపించండి. ఒక్కటి నిజమని తెలియనా నన్ను శాశ్వతంగా పార్టీని బహిష్కరించండి, ఒకటి. రెండోది, ఉద్యోగ సంఘాల నాయకులు చెప్తూ ఉన్నా, అందరూ ఉద్యోగ సంఘాల నాయకులు చెప్తూ ఉన్నా, నాకు ఏ ఆధారాలు వద్దు. మీరు వారు సర్లమ్మ గారి వాదన విన్నారు, నా వాదన కూడా వినండి. మీరు ఎక్కడ ఏమంటే అక్కడ నేను వస్తా. 2 వాదనలు విన్న తర్వాత కల్లూరు పల్లికి వెళ్ళి మీరు విచారించండి, మీరు విచారించండి. మేము ఆధారాలు చూపించలేము, కానీ సరళ గారి ఇంటి మీద నువ్వు దాడికి పోయావు, మేము నమ్ముతున్నాం అని ఉద్యోగ సంఘాల నాయకులు చెప్తే ఏ ఒక్కరు చెప్పినా, ఏ ఒక్కరు చెప్పినా బహిరంగంగా మా చెల్లెలతో సమానమైన సరళమ్మ గారికి నేను క్షమాపణ చెప్తా.